చిత్తూరు జిల్లా పల్మనేరు మండలం కాపుపల్లెకు చెందిన రవీంద్రారెడ్డి వరి పంట శనివారం రాత్రి ఏనుగుల దాడిలో పూర్తిగా ధ్వంసమైంది. శనివారం రాత్రి ఏనుగుల గుంపు కాపుపల్లి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఒక ఎకరం వరి పంట మరియు టమాటా తోటలను పూర్తిగా తొక్కి ధ్వంసం చేసింది. డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను మొత్తం పూర్తిగా తొక్కి నాశనం చేసింది. రైతులు కాపుపల్లె రవీంద్రారెడ్డి, భాస్కర్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, రామచంద్రారెడ్డి తమ పంట పొలాలు పూర్తిగా నాశనమయ్యాయని ఆవేదన చెందారు. తమకు ప్రభుత్వం సహాయం చేసి ఆదుకోవాలని, అలాగే ఏనుగుల బారి నుండి రక్షించాలని వారు కోరారు. రవీంద్రారెడ్డి, మాది జనవారిపల్లి పంచాయతీ కాపుపల్లి. రాత్రి 8 గంటలకి దాదాపు 17 ఏనుగులు మడి పూర్తిగా తొక్కేసి కుసువు గడ్డి కుసువు బాగా అవుట్ తొక్కేసి డ్రిప్ పైపులు దాదాపు 100,000 రూపాయలు డ్రిప్ పైపులు కూడా ధ్వంసం చేసేసినాయి. భారీ నష్టం అయితే వాలింది. గవర్నమెంట్ వెంటనే స్పందించి రైతుల్ని మమ్మల్ని అందరినీ కూడా మాతో పాటుగా ఇంకా 4 రైతులు కూడా భారీగా నష్టపడినారు. మమ్మల్ని వెంటనే ఆదుకోవాలి గవర్నమెంటు. ఆదుకోకపోతే చాలా తీవ్రమైన నష్టం వాలింది మాకు ఇప్పటికే. వెంటనే స్పందించి ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క నష్టపరిహారాన్ని